ఆయన సందర్శించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లారు. ఏపీలో విమానయాన రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. మరోవైపు ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రధాని మోడీతో భేటీ అయిన ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి పునర్నిర్మాణానికి నిధులు కోరారు. పోలవరం త్వరితగతిన పూర్తి చేయాలని వినతి చేశారు ఏపీ సీఎం. రుణాల రీషెడ్యూల్ చేయాలని కూడా మోడీని కోరారు. అలాగే ఏపీ ఆర్థిక అంశాలపై వీరివురు చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానితో భేటీ తర్వాత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తోనూ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, మొత్తానికి ఒక ఇటు పక్కన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతోనూ, మరో పక్కన మోడీ, తర్వాత అమిత్ షా నిర్మలా సీతారామన్తో భేటీ. సో మొత్తానికి ఏంటి రావాల్సిన నిధుల విషయంలోనా, ఇదే పెట్టుబడుల విషయంలోనా, ఏంటి డీపీ యొక్క ఢిల్లీ టూర్ విషయాలు ఏంటి అనిల్? రాజు, ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ టూర్ లో కూడా బిజీ బిజీగా ఉన్నారు. ఈ రోజు ప్రధానమంత్రిగా కూడా భేటీ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఏపీకి పెట్టుబడుల విషయంలో కూడా ఆయన కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కేంద్రం నుంచి రావాల్సినటువంటి పెట్టుబడుల హక్కు కావాల్సినటువంటి సహకారం, అంటే ఏదైతే నిధుల సమీకరణతో పాటు కొంత ప్రోత్సాహకాలు, అదేవిధంగా కొంత ఇన్వెస్టర్స్ సెక్యూరిటీ కోరుకుంటా ఉన్నారు ఏపీ విషయంలో. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో జరిగిన అనేక అంశాల నేపథ్యంలో కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే కొంత ఆలోచన చేస్తున్న పరిస్థితి. దాని మీద కూడా కేంద్ర పెద్దలకు గడిచిన అంశాలను తీసుకెళ్లడంతో పాటు ఇతర అంశాలను కూడా ఆయన ప్రధానమంత్రికి, అదేవిధంగా ఇతర కేంద్ర పెద్దల దృష్టి కూడా తీసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతున్నట్టు కూడా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న కేంద్ర జలశక్తి శాఖకు సంబంధించిన మంత్రిని కూడా కలిశారు. పోలవరం డయాఫ్రామ్ వాళ్ళకు సంబంధించిన నిధుల విషయంలో కూడా కేంద్ర సహకారం కావాలి. ఎందుకంటే గడిచిన ప్రభుత్వం వైఫల్యంతో కూడా పూర్తిగా డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిన్నది. 12,500 కోట్ల రూపాయలు తక్షణమే పోలవరం నిర్మాణానికి అవసరం అన్న విధంగా కూడా లెక్కలు వేరుతున్నాయి. ఇప్పటికే రూపొందించారు అధికారులు కూడా. వాటన్నింటినీ కేంద్రం ముందు ఉంచి పోలవరం ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా కోరిన పరిస్థితి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా కొద్దిసేపు క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రధాన నివాసానికి చేరుకున్న ఆయన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులతో పాటు అదేవిధంగా గతంలో తీసుకున్న రుణాలకు సంబంధించి రీషెడ్యూల్ విషయంలో కూడా కొంత కేంద్ర సహకారాన్ని కోరుతున్న పరిస్థితి ఉంది. ఏపీని అన్ని రకాలుగా ఆదుకొని ముందుకు తీసుకెళ్లాలని కూడా కోరుతున్నారు. తర్వాత ఇటీవల బడ్జెట్ లో కూడా కేంద్రం కొంత ఏపీకి చేయూతన కల్పించింది. 15,000 కోట్ల రూపాయలు రాజధాని అమరావతికి కొంత నిధుల సమీకరణ కూడా అవకాశం కల్పించింది. దాని మీద కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఇతర అంశాలు, ఏపీకి రావాల్సిన పెండింగ్ బకాయిలు, ఇతర అంశాలు, అదేవిధంగా పురోగతికి చేపట్టాల్సిన ప్రాజెక్టుల వివరాలను కూడా ప్రధానితో చర్చిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ రోజు సాయంత్రం హోంమంత్రి అమిత్ షాను కూడా చంద్రబాబు కలబోతున్నారు. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా కలిసే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తం మీద చంద్రబాబు షెడ్యూల్ బిజీ బిజీగా కొనసాగుతా ఉంది. పౌర విమానయాన శాఖకి సంబంధించిన కార్యాలయానికి కూడా వెళ్ళి ఏపీకి, అంటే అన్ని ప్రాంతాల నుంచి దేశంలోనూ, అదేవిధంగా వీలైతే ఇతర దేశాల నుంచి కూడా విమాన సర్వీసులు నడిపేలాగా కూడా చర్యలు చేపట్టాల్సిందిగా కూడా విమాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడుకు చంద్రబాబు సూచన చేసినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. అంటే ఒక లాజిస్టిక్ హబ్ గా ఏపీని రూపొందించాలనేది చంద్రబాబు ఆలోచన. నిన్న పారిశ్రామిక వ్యక్తులతో కూడా భేటీ అయ్యారు. టాటా గ్రూప్ సంస్థల అధినేతలు ఉన్నటువంటి చైర్మన్ తో కూడా నిన్న భేటీతో పాటు సిఏఏ కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ ప్రతినిధులతో కూడా భేటీ అయ్యారు. ఏపీకి పెద్ద ఎత్తున వనరులు ఒకవైపు సమీకరించడంతో పాటు మరొకవైపు పెట్టుబడులు ఆకర్షించేందుకు కూడా చంద్రబాబు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రాజు, రైట్, థ్యాంక్ యూ అనిల్.